మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ఒకవైపున ప్రకాష్ రాజు మాట్లాడిన మాటలు కావచ్చు, మరొక వైపున పొన్నవోలు ఇతర ఎవరెవరైతే మాట్లాడారో అందరూ కూడా కౌంటర్ గా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడారు కదా, ఏంటి వివరాలు? నవీన్, ఈరోజు పవన్ కళ్యాణ్ చాలా తీవ్రంగా స్పందించారు. ముఖ్యంగా గత కొంతకాలంగా తిరుమల వెంకన్న లడ్డు ప్రసాదం తయారు చేసిన నెయ్యికి సంబంధించి ఆ జంతు మాంసాలకు సంబంధించిన కొవ్వు వినియోగించారనే వార్తలపై తీవ్రంగా కలత చెందారు, ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత మహాపాచారం జరిగిన నేపథ్యంలో ఇప్పటికే ఆయన పశ్చాత్తాప దీక్ష కూడా చేపట్టారు. అక్టోబర్ 1వ తేదీన ఆయన తిరుమలకి చేరుకుని అక్కడి నుంచి ఆ అలిపిరి దగ్గర నుంచి కూడా మెట్ల మార్గంలో కొండపైకి చేరుకుని 2వ తేదీన స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆ దీక్ష విరమిస్తున్నట్టు కూడా ప్రకటించారు. ఇక 3వ తేదీన ఆయన తిరుపతి వేదికగా వారాహి పై నుంచి కూడా మొత్తం ఈ లడ్డూ సంబంధించిన వ్యవహారం కావచ్చు, అప్పటి పాలక మండలి ఆ వ్యవహరించిన తీరు, జగన్మోహన్ రెడ్డి వాటిని వెనకేసుకొచ్చిన విధానంపై కూడా స్పందిస్తారని కూడా చెప్తా ఉన్నారు. అయితే ఈరోజు కొద్దిసేపటి క్రితం విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన అక్కడ మొత్తం మెట్లను అదేవిధంగా శుద్ధి చేయడంతో పాటు ఆ పసుపు కుంకుమ కూడా మెట్ల పూజ ఏదైతే చేస్తారో ఆ తరహాలో ఆ పసుపు కుంకుమ కూడా మెట్లకు రాసి ఆ తర్వాత అమ్మవారిని కూడా దర్శించుకున్నారు. అయితే ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా సంచలనం కలిగించాయి. ప్రధానంగా హిందూ సనాతన ధర్మాన్ని పాటించే విషయంలో ప్రతి హిందువు అని చెప్పుకునే ప్రతి ఒక్కరూ కూడా బాధ్యత తీసుకోవాలి. ఇతర మతాల్లో ఉన్న ఐకమత్యం కావచ్చు, వారి మత నమ్మకాలు కావచ్చు, విశ్వాసాలు ఉన్న విధంగా హిందువుల్లో ఎందుకు లేదని కూడా ఆయన ఆవేదన ఆందోళన వ్యక్తం చేశారు. సినిమాలకైతే పరుగులు పెట్టుకొచ్చే అభిమానులు ఇటువంటి హిందూ ధర్మానికి అన్యాయం జరుగుతుంటే అపచారం చేస్తున్నా కూడా ఎందుకు ప్రశ్నించరు అంటూ ఒక విధంగా ప్రజలందరూ కూడా ఆయన ప్రశ్నించారు. ఇక తెలుగు టీటీడీ బోర్డుకి సంబంధించి అప్పుడు వైవి సుబ్బారెడ్డి కావచ్చు, తర్వాత బొమ్మన కరుణాకర్ రెడ్డి వారి హయాంలో తిరుమల వెంకన్నకు జరిగిన అనేక అపచారాలు కావచ్చు, అవినీతి కార్యక్రమాలకు సంబంధించి ఆ స్వామివారి ఆ ఆస్తులకు కూడా కైకర్యం చేసే దిశగా కూడా ఆ చేసిన వైనంపై కూడా ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ప్రధానంగా అప్పుడు ఈవోగా ఉన్న ధర్మారెడ్డి తన కుమారుడు చనిపోతే ఎవరైనా కూడా మొత్తం 10 రోజులు 11 రోజులు మొత్తం కార్యక్రమాలు అయ్యే వరకు కూడా ఎవరు గుడివైపు కూడా చూడరు, ఇది హిందూ సంప్రదాయం. కానీ ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ధర్మారెడ్డి తన పుత్రుడు అకాలంగా మరణం చెందితే ఈ కార్యక్రమాలు అవ్వకముందే ఆలయంలోకి ఏ విధంగా అడుగుపెట్టారు, ఇది ఎంత మహాపాపం అని కూడా ఆయన మరోసారి గుర్తు చేసిన పరిస్థితి. అంతేకాదు ఇంత వివాదం జరుగుతున్న లడ్డూ ప్రసాదానికి సంబంధించి అపచారం జరిగింది, వెంకన్నకు అవమానించారంటూ మొత్తం దేశం మొత్తం కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నా ఆ సమయంలో యువక కీలక బాధ్యతలు వ్యవహరించి జగన్ కనుసన్నల్లో ఆయన చెప్పిన నడుచుకున్న ధర్మారెడ్డి ఏమైపోయాడు, అజ్ఞాతంలో గెలిపాడు, ఎందుకు గెలిపాడని కూడా ఆయన ప్రశ్నించారు. ఇక వైవి సుబ్బారెడ్డి ఆ నుంచి తప్పించుకునేందుకు న్యాయస్థానాలను ఆశ్రయించడం, తనకు రికార్డులు ముందుగా ఇవ్వాలని కోరటంపై కూడా పవన్ కళ్యాణ్ ఆక్షేపణ వ్యక్తం చేశారు. గత 5 ఏళ్లలో ఎటువంటి రికార్డులు కావచ్చు, వాళ్ళు తీసుకున్న ఉత్తర్వులు కావచ్చు, కనీసం జీవో కాపీలు కూడా బయటికి రానియకుండా పూర్తిగా రహస్య తరహాలు పాలన అందించి అడ్డగోలుగా దోచుకున్న వారు ఈరోజు రికార్డులు అనడం ఆశాస్పదంగా ఉందని కూడా చెప్పుకొచ్చారు. ఇక మొన్న చూసాం మనం బొమ్మన కరుణాకర్ రెడ్డి తిరుమల కొండపై పెద్ద హైడ్రామా నడిపారని, నిజంగా తప్పు చేయగానే రక్తం కక్కుని చనిపోయేంత దేవుడు శిక్షలు ఉంటే ఇప్పటి చాలామంది చనిపోయేవాళ్ళు, కానీ అక్కడ కాసేపు హైడ్రామా నడపడం, పోలీసులతో విత్తనవాదం చేయడం వంటి ఘటనలు నేపథ్యంలో ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ కూడా హైడ్రామాగా అభివర్ణించారు. ఇక పనిలో పనిగా సనాతన ధర్మంపై ఎవరైతే నోళ్లు పారేసుకుంటున్నారో వారందరూ కూడా తనదని స్థాయిలో క్యాష్ పీకిన పరిస్థితి కూడా ఇవాళ మనం ప్రత్యక్షంగా చూసాం. ఎందుకంటే ప్రధానంగా ప్రకాష్ రాజు వ్యవహారం కూడా, ఎందుకంటే తిరుమల లడ్డూని కొన్ని కోట్ల మంది దేశ విదేశాలు కాదు మొత్తం ప్రపంచం మొత్తం కూడా ఎక్కడ హిందువులు ఉన్నా ఎక్కడ వెంకన్న ఆరాధించే వాళ్ళు ఉన్నా కూడా పవిత్ర ప్రసాదంగా భావించి ఎక్కడెక్కడి నుంచో అసలు డబ్బులు అదనంగా కట్టి కూడా తెప్పించుకుంటారు, అంత పవిత్రత వెంకన్న ప్రసాదానికి ఉంది. అటువంటి ప్రసాదాన్ని వీరు ఇందు కూడా ఈరోజు జంతు కొవ్వులతో తయారు చేశారంటూ ఆ నెయ్యి కలిపిన నెయ్యిని కలిపారంటూ వస్తున్న ఈపై ఆ ఆవేదన ఆందోళన వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్పై ప్రకాష్ రాజు ఇటువంటి ట్విట్టర్లో వేదికగా కూడా జాతీయ సమస్యగా చిత్రీకరిస్తున్నారు అంటూ చేసిన ఒక కామెంటు పవన్ కళ్యాణ్లో మరింత ఆగ్రహం తెచ్చిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఇటువంటి అంశాలపై హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తుంటే తాను స్పందించడానికి తప్పు పట్టడంపై కూడా ప్రకాష్ రాజుపై కూడా తీవ్రంగా మండిపడ్డారు. అతనంటే తనకి గౌరవం ఉంది ప్రత్యేకంగా, కానీ ఆ గౌరవాన్ని నిలబెట్టుకునే విధంగా మాట్లాడితే అతనికే మంచిదంటూ కూడా చెప్పుకొచ్చారు. ఇక ఇటీవల ఒక సినిమా ఫంక్షన్లో కూడా లడ్డూ వివాదాన్ని అపహాస్యం చేసేలా ఆశ్యం చేసేలా ఒక హీరో చేసిన కామెంట్లపై కూడా పవన్ కళ్యాణ్
పేరు ప్రత్యేకంగా ప్రస్తావించడం కూడా ఆ అంశాన్ని కూడా గుర్తు చేశారు. ప్రధానంగా ఇటువంటి ఎవరు కూడా తిరుమల లడ్డూని అపహాస్యం చేసే విధంగా సినిమా ఫంక్షన్లో కావచ్చు, బయట కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, ప్రధాన మీడియాలో కావచ్చు, ఎక్కడ ఎవరు అపహాస్యం చేసినా ఇక్కడ నుంచి అయితే చూస్తూ ఊరుకునేది లేదని కూడా తేల్చి చెప్పారు. ఇక పొన్నవోలు సుధాకర్ రెడ్డి నిన్న చేసిన కామెంట్లు అయితే మొత్తం హిందూ సమాజం మొత్తం కూడా ఆశ్చర్యపోతుంది, నివ్వెరపోతుంది. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆ అడిషనల్ ఏజీగా ఉన్న అతను ఆ రోజు కూడా చంద్రబాబు అరెస్టు సమయంలో అడ్డగోలు వ్యవహరించడం, అతనే జగన్మోహన్ రెడ్డికి వత్తాస్ పలుకుతూ వైసీపీ నాయకుడి తరహాలో ప్రధానంగా ఇక్కడ ఢిల్లీ హైదరాబాద్ కూడా వెళ్ళి ఆ రోజు చంద్రబాబుపై విషం కక్కారు. ఇప్పుడు నిన్న ఇంత వివాదంలో కూడా అతను ఆ వీటికి సంబంధించి ఆ బంగారంతో ఇత్తడితో అలాగే కొవ్వులతో మొత్తం ఆయన చేసిన వ్యాఖ్యలపై కూడా తీవ్రంగా స్పందించారు పవన్ కళ్యాణ్. మదవెక్కి మాట్లాడుతున్న మాటకు తప్పకుండా సరైన సమయంలో బుద్ధి చెప్తామని కూడా స్పష్టం చేసింది. మొత్తం మీద పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు మాత్రం పెద్ద ఎత్తున దుమారాన్ని లేపే సనాతన ధర్మ పరిరక్షణ కోసం అవసరమైన తన ప్రాణం త్యాగం చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నానని, ఎవరైనా కూడా హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడితే మాత్రం ఇక్కడ నుంచి ఊరుకునేది లేదని కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలపై ఇప్పుడు రాష్ట్రంలోనూ దేశంలోనూ పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తుంది.